గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. నేను శివరామకృష్ణ. కరోనా సెకండ్ వేవ్ చాలా దుర్భరమైన పరిస్థితి ఈరోజు మనం ఎదుర్కొంటున్న సిచ్యువేషన్. చాలామందికి తెలియని కొన్ని నగ్న సత్యాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు చాలామంది కరోనా సెకండ్ వేవ్ గురించి మాట్లాడకుండా గవర్నమెంట్ ఏం చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, మోడీ గారు ఏం చేశారు, ఏం చేస్తున్నారని చెప్పేసి మిలియన్ డాలర్ల క్వశ్చన్స్ వస్తున్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా గురించి మనకే కాదు అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా సరిగ్గా ఏం తెలియదు. భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం. ఈరోజు వరకు మనకు మ్యాన్ పవర్ సరిగ్గా లేదు, మ్యానుఫ్యాక్చర్ పవర్ సరిగ్గా లేదు. అయినా 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పాండమిక్ సిచ్యువేషన్ను గట్టిగా ఎదుర్కొంటున్న దేశం మన భారతదేశం అని చెప్పేసి నేను చాలా గర్వంగా చెప్తున్నాను. అన్ని ప్రపంచ దేశాల కంటే చాలా గట్టిగా ఎదుర్కొంటున్న దేశం మన భారతదేశం. అది ఒక్క మోడీ వల్లనే జరిగింది. అది మీరు అందరూ తెలుసుకోవాల్సిన నిజం. అసలు మ్యానుఫ్యాక్చర్ పవర్ లేనిదని ఇవాళ మేకింగ్ ఇన్ ఇండియా అని మ్యానుఫ్యాక్చర్ పవర్కు దిశగా తీసుకెళ్తున్న ప్రభుత్వం. కరోనా ఫస్ట్ వేవ్ను చాలా సమర్థవంతంగా ఎదుర్కొని అప్పుడే కరోనా సెకండ్ వేవ్ ఆర్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి చాలా వరకు ముందు చర్యలుగా భాగంగా మనకు 7/4/2020 నాడే ఎక్కడి నుంచంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టరేషన్ ఆఫ్ జనరల్ హెల్త్ సర్వీసెస్ అండ్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అన్ని స్టేట్లకు డ్రగ్ కంట్రోల్స్కు ఒక జీవో పాస్ చేయడం జరిగింది. ఆ జీవో వచ్చేసి మీకు చూపెడతాను, ఇక్కడ చూడండి. ఆ జీవోలో ఏముంటుందంటే చాలా క్లియర్గా ఇండస్ట్రియల్ ఆక్సిజన్ను మెడికల్ ఆక్సిజన్గా కన్వర్ట్ చేయడానికి వితిన్ 24 అవర్స్లో అన్ని స్టేట్లు పర్మిషన్స్ ఇవ్వండి అని చెప్పేసి మనకు ఏ రోజంటే 7/4/2020 నాడే ఇవ్వడం జరిగింది. అట్లా 162 ప్లాంట్స్ చేయమని చెప్తే ఇప్పటి వరకు 33 ప్లాంట్స్ చేసినాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఢిల్లీలో 8 ఇస్తే ఒకటైంది, వెస్ట్ బెంగాల్లో అసలు లేదు, రాజస్థాన్లో లేదు. ఒక ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మాత్రం దానికి అనుకూలంగా ఆక్సిజన్ ప్లాంట్ చేయడం జరిగింది. మన తెలంగాణలో కూడా 1 2 ఇన్స్టాల్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకు సమన్వయంగా ఉండాలి. సమన్వయంగా లేకుండా ఈరోజు మీరు విదేశాలకు ఆక్సిజన్ అమ్ముకున్నారని, ఇంజెక్షన్స్ అమ్ముకున్నారని చెప్పేసి ఇది మాట్లాడటం ఇంతవరకు సమంజసం. రెండో విషయం, ఈ కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తెలుసుకోగానే ఇమీడియట్గా నిన్న ప్రతి ఒక్క ఇండస్ట్రియల్ ఆక్సిజను మెడికల్ ఆక్సిజన్గా ఉండాలని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మూడో విషయం, వ్యాక్సినేషన్. 100 రోజులలో 14,90,00,000 మందికి 99 రోజులనే వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద దేశంలో వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఇంత పెద్ద దేశంలో హర్డ్ ఇమ్యూనిటీ తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. ఇది తెలియని వాళ్ళు ఉంటారని చెప్పేసి నేను అనుకోను. అండ్ ఇంకొక విషయం, మన తెలంగాణ ప్రభుత్వానికి రక్షణ శాఖ మంత్రి గారు, ప్రధానమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్ను 14.5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను పంపడం జరుగుతుంది. 8 ట్యాంకులను పంపిస్తే ఇవాళ ఆక్సిజన్ కొరత లేకుండా రైల్వే ఉపరితల పౌర విమానాల శాఖలతోటి అనుసంధానం చేసుకొని ఎక్కడ ఆక్సిజన్ కొరత ఉండకూడదని చెప్పేసి మన ప్రధానమంత్రి మోడీ గారు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. జర్మనీ నుంచి 23 ఆక్సిజన్ ట్యాంకర్స్ తెప్పించడం జరుగుతుంది. అలానే యుఏతో మాట్లాడు, సింగపూర్తో మాట్లాడు. మనం భారత్లో కరోనా ఫస్ట్ వేవ్లో ఉన్నప్పుడు మనకు అంత ఉధృతి లేనప్పుడు ప్రతి విదేశాలకు మనం సేవలు చేయడం జరిగింది. అట్లాంటి సేవలు చేయడం వల్లనే ఇవాళ పాకిస్తాన్ కూడా మనకు సేవలు చేయడానికి ముందుకు వస్తుంది. అట్లా సేవా దృక్పథం ఉన్న వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. ఊటా ఊటిన ఢిల్లీలో కరోనా ఫస్ట్ వేవ్ సందర్భంగా చాలా
దయనీయమైన పరిస్థితి ఉన్నప్పుడు 1000+ బెడ్ హాస్పిటల్ ఊటాగుటిన క్రియేట్ చేయడం జరిగింది. రైల్వే బోగీలను కూడా హాస్పిటల్గా క్రియేట్ చేయడం జరిగింది. రెమిడిసివర్ ప్రోడక్ట్స్ 40 లాక్స్ పర్ మంత్ ఉంటే, మన ప్రొడక్షన్ ఉంటే దాన్ని 90 లాక్స్ వరకు చేయడం జరిగింది. డిఆర్ఓడిఓ, ఐటీబీపీ, ఆర్మీ వాళ్ళతో కలిసి బెడ్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు 1 మే నుంచి 18 నుంచి 45 ఇయర్స్ వరకు వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ఊటా ఊటైన చర్యలు తీసుకొని ఆ వ్యాక్సినేషన్ జరిగి మనకు దాదాపు 40 కోట్ల నుంచి 80 కోట్ల మంది జనాలకు ఇమీడియట్గా వ్యాక్సినేషన్ 15 లోపల జరగాలని చెప్పేసి కోరుకుంటున్న ప్రభుత్వం. దానివల్ల హర్డ్ ఇమ్యూనిటీ పెరిగి కరోనాను దరిదాపులో రాకుండా చేయాలన్నదే భారతదేశం యొక్క లక్ష్యం, మన మోడీ గారి యొక్క లక్ష్యం. దీన్ని మనం అర్థం చేసుకోకుండా శవరాజకీయాలు చేయడం జరుగుతుంది. శవరాజకీయాలు చేయడం మానేసి రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కేంద్ర ప్రభుత్వాలకు సహాయ సహకారాలు అందించి ఇట్లాంటి పాండమిక్ సిచ్యువేషన్ నుంచి మనం ఎంత త్వరతరిగిన బయటికి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరం ఒకరికొకరు తోడుకోవడం ఉందాం, అంతేగాని వేరే వాళ్ళ మీద నిందలేయడం కరెక్ట్ కాదు. 100 ఏళ్ళకు ఒక్కసారి వచ్చే పాండమిక్ సిచ్యువేషన్ ఇది. దీన్ని అర్థం చేసుకోవాలి. మనం ప్రజలను జాగరణ చేయాలి, ప్రజలకు చెప్పాలి. ఇవాళ ప్రజల నిర్లక్ష్యమే. ఇవాళ మనకు 5 కేజీస్ రైస్ 2 మంత్స్ ఖచ్చితంగా ఫ్రీగా ఇవ్వడానికి, 80 క్రోర్స్ మెంబర్స్కి ఇవ్వడానికి ముందుకొచ్చిన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, దానికి అనుగుణంగా రాష్ట్రాలు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. మేక్ ఇన్ ఇండియా అనే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా తయారు చేయాలనేది ఉద్దేశం. ఎందుకంటే భారతదేశం ఇంకా డెవలప్ అవుతున్న కంట్రీ, మ్యాన్ పవర్ లేని కంట్రీ. మ్యాన్ పవర్ అంటే మ్యాన్స్ ఉన్నారని కాదు, పవర్ కావాలి. ఇండస్ట్రియల్ పవర్ లేని కంట్రీ లేదని కాదు, ఇంకా డెవలప్ కావాలి. అంటే ఈ 150 కోట్ల మందికి సరిపడే అంత లేదని చెప్పడానికి నేను తెలియజేస్తున్నాను. స్టిల్ డెవలప్డ్ కంట్రీ కాకుండా డెవలప్డ్ కంట్రీ కావాలి. ఇంకా రాబోయే 100 సంవత్సరాలకు ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ ఎట్లా ఎదుర్కోవాలని చెప్పేసి ఆలోచిస్తున్న ప్రభుత్వం. అసలు యుఎస్, యూకే, ఫ్రాన్స్, ఇటలీ వంటి ప్రభుత్వాలే ఏమి చేయలేక చేతులు ఎత్తేసింది. కానీ అలాంటిది ఈరోజు భారతదేశంలో 150 కోట్ల ఉన్న జనాభాలో ఇట్లాంటి చర్యలు తీసుకోవడం, గత 14 నెలల నుంచి అహో రాత్రులు నిద్రలు మానేసి ఎంతోమంది ప్రభుత్వానికి సహకారాలు సహకరిస్తున్న వారికి చేతులిచ్చి జోడించి చెప్తున్నారు. అందుకే ఇక్కడి నుంచి శవరాజకీయాలు మీ రాజకీయ ఉన్నతిని కాపాడుకోవడం కాకుండా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకు తోడ్పాటుండి ఈ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి మనం ఎంత త్వరతరగా బయటికి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మళ్ళొకసారి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మనమందరం మాస్కులు వేసుకుందాం, మనమందరం వ్యాక్సినేషన్ తీసుకుందాం, దూరం పాటిద్దాం, బయటికి అవసరం ఉంటేనే వద్దాం, లేకపోతే వద్దు, లాక్డౌన్ పెట్టే స్టేజ్కి రావద్దని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం. అట్లాగే ప్రైవేట్ హాస్పిటళ్ళు, గవర్నమెంట్ హాస్పిటళ్ళు పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, కృతజ్ఞతలు తెలుపుతూ, కొందరు దందాలు చేయడం జరుగుతుంది, ఆ దందాలను మానేస్తే ఎంతో మంచిది. శవాలను కాల్చిపెట్టేటప్పుడు కూడా దందాలను చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా దందాలు మానేసి మానవత దృక్పథంతో, మానవత కోణంలో ఆలోచించి మనం చర్యలు తీసుకోవాలి. ఈరోజు డబ్బులున్నవాడు, పేదవారు ఎవరూ డిఫరెంట్గా లేరు కరోనా, అందరూ ఒకటే. అందుకే ఐ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరూ అండ్ ప్రతి ఒక్క భారతీయుడు ఈ కరోనా మహమ్మారి యుద్ధంలో పాల్గొని మనమందరం మనం పోటీగా నిలబడి మనం దాన్ని నిలువరించి మనం విజయం చేద్దాం. ఇంకొక విషయం, 1 మే నుంచి 18 to 45 ఇయర్స్ వాళ్ళకు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి మనం ఒకటేసారి హాస్పిటల్లో వెళ్ళకుండా మనం అందరం రిజిస్ట్రేషన్ చేసుకొని మనకి ఏ డేట్ అలాట్ అయితే ఆ డేట్కే పోవాలని చెప్పేసి వినమ్రంగా కోరుతున్నాను. ఇట్లాంటి వాటికి నేనైతే ముందుండి ఎవరైతే మనకి రిజిస్ట్రేషన్ చేసుకునే ఐడియా లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నేను ముందుకు వస్తా, నేను చేపిస్తాను. అట్లనే ప్రతి ఒక్కరు కూడా తమ తమ గల్లీలలో, తమ తమ కాలనీలలో ఒక్కరు
ముందు తీసుకొని వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చెప్పించి వాళ్ళ స్లాట్ ఎప్పుడు వస్తుందో చెప్పేసి వాళ్ళది ఎక్కడ ఉంటుందో చెప్పేసి వాళ్ళందరినీ వ్యాక్సినేషన్ వేసే విధంగా ప్రతి ఒక్కరూ ఒక మినిమం 3 నుంచి 4 వ్యాక్సినేషన్ వేసే విధంగా చర్యలు తీసుకుందాం. మన భారతదేశాన్ని కాపాడుదాం, మన భారతదేశం యొక్క విలువలను నిలుపొందుదాం. మన గవర్నమెంట్కు, మన మోడీ గారికి మనం చేదోడు వాదోడుగా ఉందాం. మనమందరం ఉంటూ మన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వానికి చేదోడుగా ఉందాం. అట్లాగే ప్రజలందరం చేదోడు వాదోడుగా ఉంది. మన మోడీ గారిని నిందించకుండా, కేంద్ర ప్రభుత్వాన్ని నిందించకుండా వాళ్ళు తీసుకున్న చర్యలు ఎంతో గొప్పనైనాయి. అట్లాంటి చర్యలను తప్పదు 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పాండమిక్ సిచ్యువేషన్లలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేవని నేను అనట్లేదు. ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయని, వాటికి ఆలోచించి మనం ముందే సంసిద్ధం అవుతున్న టైంలో కొన్ని అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. మనం చిన్న చిన్న ఫ్యామిలీలోనే ఎన్నో జరుగుతాయి, మనం ఎంత ప్లాన్లు వేసుకున్నాం. ఇలాంటి భారతదేశంలో కాకపోవడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఈరోజు వరకు మనం 90% విజయవంతంగా ఉన్నాం. ఇంకా విజయవంతం కావాలంటే మనం అందరం తోడ్పడితే ఇంకొక 2-3 నెలల్లో ఈ పాండమిక్ సిచ్యువేషన్ దూరం చేసి మన నార్మల్ జీవితాలకు రావచ్చని చెప్పేసి కోరుతూ మళ్ళొక్కసారి మీరందరూ శవరాజకీయాలు చేయొద్దు, మీరందరూ ఒకే విధంగా ఒకే తాటిపైన నిలబడి సహాయ సహకారాలు అందించుకుందాం కోరుతూ మీ సగటు మనిషి.